నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రారంభమైన నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ కౌంటింగ్, పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు. గెలుపోటంలో సహజమే అన్న బీఆర్ఎస్ నేతలు, మళ్లీ పుంజుకుంటామని ధీమా. కేంద్రంలో సొంతంగా మెజార్టీ సాధించని బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలే ఆధారం. దేశవ్యాప్తంగా నేటితో ముగియనున్న ఎన్నికల కోడ్, ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ఈసీ థ్యాంక్స్. నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపేరులు, నేడు ఎలా ఉంటుందోనని మదుపర్ల ఆందోళన. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ పట్టణ శివార్లోని ఏ దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను కట్టలు కడుతున్నారు. మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తుది ఫలితం తేలేందుకు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ గుమ్మికూడవద్దని ఎస్పీ చందనాథ్ దీప్తి తెలిపారు. ఇక కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుల్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతున్నారు. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్లను వరుస క్రమంలో టేబుల్కు ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తారు. ఇక బ్యాలెట్ బాక్సులోని బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేశారు. ఎప్పటికప్పుడు వీటన్నిటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్లో వేస్తున్నారు. బండిల్ కట్టే కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలు కానుంది. అయితే ఇలా బండిల్ కట్టేందుకు కనీసం 5 నుంచి 6 గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుండొచ్చని తెలిపారు. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. లెక్కింపునకు 2 రోజుల సమయం పట్టొచ్చని భావిస్తున్న అధికారులు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. 2021లో కౌంటింగ్కు 90 గంటల సమయం పట్టడంతో ఈసారి అదనపు టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం 36 గంటల్లోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్లో అందజేస్తారు. రాము, మమత, సరిగ్గా 8 గంటలకు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్స్ని అన్నింటిని కూడా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. నల్గొండ పక్కన ఉన్నటువంటి దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఈ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్ల నడుమ, 3 అంచెల భద్రత నడుమ, సీసీ కెమెరాల నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమయానికి ఆ బ్యాలెట్ బాక్స్లు అన్నింటిని కూడా అభ్యర్థుల సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి అన్ని పోలింగ్ కేంద్రాలటువంటి ఓట్లను కలిపి బండల్స్గా కడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా ఒక్కొక్క బండల్స్, 25 ఓట్లను ఒక బండల్స్గా కట్టి బండల్స్ కడుతూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ బండల్స్ కట్టే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మధ్యాహ్నం తర్వాత టేబుల్స్ వారిగా ఈ బండల్స్ అన్నింటిని కూడా పంపిణీ చేసి ఒక్కొక్క రౌండ్లో దాదాపుగా 20,000 ఓట్లను లెక్కించేలాగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓగా నల్గొండ కలెక్టర్ హరిచందన వివరిస్తూ ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాల సంబంధించినటువంటి 12 జిల్లాల కలెక్టర్లు కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు. వారు కూడా ఒక్కొక్క హాల్కి ఇన్ఛార్జిగా
ఇన్ఛార్జిగా ఉన్నారు. మొత్తం 4 హాల్స్ ఏర్పాటు చేశారు, 96 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టేబుల్కి అసిస్టెంట్ సూపర్వైజర్, సూపర్వైజర్, మరొక అబ్జర్వైజర్, మరొక ముగ్గురు సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా కౌంటింగ్ పోలింగ్ నిర్వహించారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పేపర్ని ఓపెన్ చేసి చెల్లుబాటు అయిన ఓటు, చెల్లని ఓటును వేరు చేసి మొత్తంగా చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ఈ కౌంటింగ్ అనేది కూడా జరుపుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 360,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఒక 20,000 వరకు కూడా ఇన్వాల్యూడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. 340,000 ఓట్లు వాల్యూడ్ అయితే అందులో సగానికంటే ఎక్కువగా మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ఎన్నుకుంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా కోట రీచ్ కాకపోతే ఇక రేపు ఉదయం నుంచి కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా 4 సార్లుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది, విజయఢంకం ముగిస్తూ వస్తూ ఉంది. మొన్న 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పల్లారాజేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా రెండవ ప్రాధాన్యత ఓటుతోనే ఎవరు కూడా గెలిచారు. ఈసారి కూడా రెండవ ప్రాధాన్యత ఓటు అనేది కీలకంగా మనకు మారబోతోంది. ఎలిమినేషన్ పద్ధతిలో అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని ఎలిమినేషన్ చేసుకుంటూ అతడికి ఏదైతే ఓట్లు వచ్చాయో అందులో రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వచ్చిందో ఆ ఓటుని బదలాయింపు చేసుకుంటూ జోడిస్తూ ఈ కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. పకడ్బందీగా కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల పాటు కూడా ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది, మధ్యలో ఆపడానికి లేదు. కాబట్టి నిరంతర తాగుడు సదుపాయాన్ని, విద్యుత్ సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా ఒక్కొక్క షిఫ్ట్లో 900 మందిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క షిఫ్ట్కు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 8 గంటల పాటు ఒక షిఫ్ట్ పనిచేసేలాగా, రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు ఈ కౌంటింగ్ నిర్వహించేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక పోలీసు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ కూడా విధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా 12 ఏదైతే విభజించినటువంటి జిల్లాలో ఈ పోలింగ్ అంతా కూడా జరిగింది. 72.44% ఈ పోలింగ్ అనేది నమోదైంది. గత ఎన్నికల్లో 25,000 ఓట్ల వరకు కూడా ఇన్వాల్వ్డ్ అయ్యాయి. ఈసారి ఎన్ని ఇన్వాల్వ్డ్ అయితే అనేది సర్వత్ర కూడా ఉత్కంఠ నెలకొంది. ఇన్వాల్వ్డ్ అయినటువంటి ఓట్లను తీసేసి వ్యాల్యూడ్ అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా ఎవరికైతే వస్తుందో వాటిని విజేతగా ప్రకటిస్తారు కాబట్టి సర్వత్ర కూడా ఉత్కంఠ ఉంది. దాదాపుగా 72 గంటల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీస్ సిబ్బంది కూడా షిఫ్ట్ల వారిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇది నల్లేరుపై నడకలాగానే మనకు అనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా పెట్టని కోట ఈ నియోజకవర్గం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ప్రతిసారి గులాబీ పార్టీకి జై కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. సాంప్రదాయబద్ధంగా ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి నమ్మకంతో ప్రతి ఒక్క గులాబీ కార్యకర్త కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి ఏదైతే బ్రిడ్జ్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అతను, చాలా ఉన్నత విద్యావంతులు, ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ప్రచారంలో కూడా చాలా దూకుడుగా ఉన్నారు, చాలా ప్రచారం కూడా జోరుగా నిర్వహించారు. పోలింగ్ సరళి కూడా చాలా అనుకూలంగా జరిగిందనే మనం చెప్పాలి. ఇప్పటికే కౌంటింగ్ హాల్లోకి వచ్చారు. కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ సంబంధించినటువంటి అధికారుల వద్ద కూడా ఆయన ఉన్నారు. ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కౌంటింగ్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఏజెంట్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రతి ఒక్క టేబుల్కి ఒక్కొక్క ముగ్గురు చొప్పున ఏజెంట్లు కూడా నింపబడడం జరిగింది. మొత్తంగా ఇది అంతా కూడా చాలా విజయోత్సవం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది మనకు నల్లేరుపై నడకలాగానే మనకు అనిపిస్తూ ఉంది. 4 సార్లుగా గెలిచింది. ఈ ఉప ఎన్నికల్లో కూడా మరొకసారి సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేలాగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గెలవబోతుందనేది కూడా సర్వత్రా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా మనకు కనపడుతోంది. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాల వారిగా బండల్స్ కట్టే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్క టేబుల్కి 500 ఓట్ల చొప్పున మొత్తం ఒక రౌండ్లో 20,000 ఓట్లు లెక్కించేలాగా కూడా అక్కడ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. 4 హాల్స్లో 96 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్లో 20,000 ఓట్ల వరకు కూడా లెక్కిస్తామని చెప్తున్నారు. మొత్తంగా మొదటి ఫలితం రేపు ఉదయం వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ ప్రాధాన్యత ఓట్లు కానీ రేపు మధ్యాహ్నం వరకు క్లియర్ కట్గా ఎవరు గెలుస్తారు అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మమత, ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారిగా పోలైన ఓట్లపై అదేవిధంగా గెలుపు కోటపై స్పష్టత వస్తుంది. అప్పటికే ఏ అభ్యర్థి గెలుపు కోట ఓట్లు సాధించకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారిగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింద నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోట ఓట్లు వస్తే
అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇవాళ రేపు టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఐసెట్ పరీక్ష కోసం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో జరిగే టీజీ ఐసెట్ 2024కు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 86,514 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఓడినట్లయింది. అప్ కీ బార్ 400 పార్ అన్న నినాదం ఫలించలేదు సరికదా. ప్రధాని మోదీ వేవ్ కు బ్రేక్ పడింది. వారణాసిలో మోదీకి గతంలో కన్నా 3 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. దేశ ప్రజలకు బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఎన్డీఏ కూటమిని దాదాపు ఓటమికి చేరువ చేసింది. ఓటరు విలక్షణ తీర్పు ఫలితంగా ఎన్డీఏ 293 స్థానాలకే పరిమితమైంది. అప్ కీ బార్ 400 పార్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువు పట్టులంటే హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది. ఫలితంగా బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కాషాయ దళానికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా 370 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ 240 దగ్గర నిలిచిపోయింది. 400కు పైగా గెలుస్తామన్న ఎన్డీఏ కూటమి 293 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బోటాబోటీ మెజారిటీని మాత్రమే దక్కించుకుంది. 10 ఏళ్ల బీజేపీ పాలనపై జనంలో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడైతే బీజేపీకి ఎదురు లేదని అనుకున్నారో అక్కడే వెనుకబడింది. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత 2 సార్లు ఎన్డీఏ కూటమిగా అధికారం చేపట్టిన బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కింది. 2014లో 282 స్థానాలను, 2018లో 303 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లను కోల్పోయింది. 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ భారీ విజయం సాధిస్తుందనుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ బీజేపీని గట్టి దెబ్బ కొట్టాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదుకోకపోతే బీజేపీ ఈసారి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చేది. బీజేపీని 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవుకు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. మోదీకి వారణాసి ఓటర్లు జలకిచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఆయనకు ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. కేవలం 1.52 లక్షల మెజారిటీ మాత్రమే దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోదీకి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి రౌండ్లో ప్రధాని మోదీ వెనుకబడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 10 ఏళ్లలో వారణాసిలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పుకున్నప్పటికీ మెజారిటీ తగ్గడం ప్రధాని మోదీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ దాదాపు 400,000 ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకోవడం గమనార్హం.
ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురులేదని పదేళ్లుగా ఉన్న భావన ఈ పార్లమెంట్ ఎన్నికలతో తేలిపోయింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాల ప్రభావం సైలెంట్ వేవ్లా పనిచేసింది. జనంలో ఉన్న ఈ అసంతృప్తి ఎగ్జిట్ పోల్స్లలో కనిపించకపోయినా ఈవీఎంలలో స్పష్టమైంది. బయటకు పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా జనం పోలింగ్ బూత్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను దాచుకోలేదు, ఓటమికి చేరువ చేసే స్థాయిలో మాత్రం కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2014లో 44, 2019లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గత 2 ఎన్నికల్లో 5 సీట్లే గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ ఈసారి 37 సీట్లకు ఎగబాకింది. 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డిఎంకే కూడా మంచి ఫలితాలు సాధించడంతో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో బీజేపీ అధికారంలోకి రాదేమోనన్న భావనను కల్పించింది. అనుకున్నదొకటి, అయినదొకటి. 400 సీట్లు ఎటు పోవన్న బీజేపీకి దేశ ప్రజలు చెవి మెలేశారు. నేలవిడ్చి సాము చేస్తున్న కమలనాథ్లను మళ్లీ భూమి మీదకి దింపారు. ఓటర్ మహాశయుడు ఇచ్చిన తీర్పుతో కమలం పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. లక్కీగా ఒడ్డుకు చేరింది, కానీ కాస్త అటు ఇటు అయ్యుంటే నిండా మునిగేది మోదీ పార్టీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 400 సీట్లు సాధిస్తామంటూ మంగమ్మ శపథాలు చేసిన బీజేపీ చివరకు గుడ్లు తేలేసింది. 400 టార్గెట్ ను సాధించే సంగతి పక్కన పెడితే బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. అంతదాకా ఎందుకు? గత ఎన్నికల్లో వచ్చిన 303 మార్కును కూడా అందుకోలేకపోయింది. మరి ఎందుకిలా జరిగింది? అందుకే ఏ కారణాలు దోహదం చేశాయో చూద్దాం. ఎన్డీఏను దెబ్బకొట్టిన మొదటి అంశం రిజర్వేషన్ల రద్దు. దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ. గత 2 ఎన్నికల్లోనూ వారు బీజేపీకి మద్దతిచ్చారు. ఈ దఫా ఎన్నికలకు ముందు బీజేపీ నేత అనంత హెగ్డే తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందిపుచ్చుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ 400 సీట్లు కావాలంటోందని ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ఇది మారుమూల ప్రాంతంలోకి బలంగా దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందనుకున్న ఆందోళనతో జనం వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా పార్టీ యంత్రాంగం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. ఇక బీజేపీకి వాత పెట్టిన 2 అంశం ప్రభుత్వాలను పడగొట్టడం. ప్రతి సామాన్యుడు రాజకీయాలను దేశానికి మార్గదర్శకంగా భావిస్తారు. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయినా మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఆయనకు పీఠం కట్టబెట్టారు. అయితే బీజేపీ అధినాయకత్వం పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం, ఏక్నాథ్ షిండే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా అది అప్పట్లో బయటపడలేదు. మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయవేత్త శరద్ పవార్ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. అసలు ఆ విపక్ష ప్రభుత్వాలను కొనసాగించి ఉంటే వారిపై ఏర్పడే సహజ సిద్ధ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి కలిగించే ఉండేది. ఇక అగ్నివీర్ కూడా బీజేపీలో అగ్గిపెట్టింది. దేశంలోని యువత, ప్రత్యేకించి హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సైనిక దళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చారు మోదీ. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా బీజేపీ అధినాయకత్వం మాత్రం పట్టించుకోలేదు. దాంతో యువత కీలెరిగి బీజేపీకి వాత పెట్టారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు. మన దేశంలో పేదలు ఎక్కువ. అసలు తమకు ఎలాంటి పథకాలు ఉన్నాయో కూడా తెలియని అమాయకులు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. వీరికి రేషన్ అందుతోందా లేదా అన్న అంశంపై స్థానికంగా ఉండే బీజేపీ మిత్రపక్షాల కార్యకర్తలు దృష్టి పెట్టాల్సి ఉంది. కార్పొరేట్లను సంకలో పెట్టుకున్న మోదీ సర్కార్ అసలు సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదు. మధ్యతరగతి, ఉన్నత వర్గాలు సమాజంలో తక్కువ ఉంటారు. ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేది పేదలే. వారికి అనుకూలంగా సంస్కరణలు ఉండాలి, గాని వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు.
అదే ఈసారి బీజేపీ కొంపు ముంచింది. ఇకపోతే జీఎస్టీ పన్ను విధానం. దేశంలో జీఎస్టీ అనేది గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడంతో వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దలు పట్టించుకోలేదు. ఆ ఎఫెక్ట్ కూడా బీజేపీ మెజారిటీకి తగ్గడానికి కారణమైంది. ఇకపోతే పార్టీలో పెద్ద నేతలను పక్కన పెట్టడం కూడా బీజేపీకి మైనస్ అయింది. అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులను బీజేపీ నాయకత్వం 75 నిబంధనతో పూర్తిగా పక్కన పెట్టింది. పార్టీ శ్రేణుల్లో అత్యధికులు ఈ అంశాన్ని జీర్ణించుకోలేక నిర్లిప్తంగా ఉండిపోయారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇకపోతే ఇండియా కూటమిని బీజేపీ చాలా తక్కువ అంచనా వేసింది. గడ్డి పరకలను కూడా తక్కువగా చూడకూడదనే సూత్రాన్ని కమలం పార్టీ మరిచిపోయింది. ఇదే ఇండియా కూటమికి కలిసి వచ్చింది. ఇండియా కూటమిని బీజేపీ లెక్కబెట్టలేదు. మోదీ, అమిత్ షా ఇద్దరు కాంగ్రెస్ ను, రాహుల్ గాంధీని చులకన చేస్తూ తమ స్థాయికి తగ్గ పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోనే ఆ కూటమి పోటీలు లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో కూటమి చేసే విమర్శలను పట్టించుకోలేదు. అవి నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి. ఆ ప్రభావం ఇప్పుడు ఫలితాల మీద చూపించింది. సహజంగా 5 పాలనలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ సమయంలోనే విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే 10 పూర్తి చేసింది. దీంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇదే ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో క్లియర్ గా కనిపించింది. ఇక తమిళనాడులో అన్నమలై సునామీ సృష్టిస్తాడని సోషల్ మీడియాలో కమలం పార్టీ కార్యకర్తలు ఊదరగొట్టారు. ఫలితాలు వచ్చేసరికి అది కేవలం నీటి బుడగేనని తేలిపోయింది. సుదీర్ఘ కాలంగా ద్రవిడ రాజకీయాలు ఉత్తరాది రాజకీయ పక్షాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే విషయం స్పష్టమైంది. గత డిసెంబర్లో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం సీఎంలను మార్చింది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను మార్చి మోహన్ యాదవ్ ను సీఎంగా చేసింది. ఆ రాష్ట్రంలో శివరాజ్ కు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. ఆయనను పక్కన పెట్టడం ఓటర్లకు నచ్చలేదు. రాజస్థాన్ లో వసుంధరా రాజేను కాదని భజన్లాల్ శర్మను, ఛత్తీస్గఢ్ లో రమణ్ సింగ్ స్థానంలో విష్ణుదేవ్ ను సీఎంలుగా నియమించింది. ఈ మార్పును అక్కడి నేతలు, కార్యకర్తలు ప్రశ్నించలేదు. సుదీర్ఘకాలం తమకు సేవలందించిన నేతలను ఒక్కసారిగా కిందకు దించడంపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చింది. ఓటు రూపంలో దెబ్బ కొట్టారు. ఇక బెంగాల్లో బీజేపీకి చుక్కలు చూపించారు మమతా దీదీ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే ఇక్కడ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దూకుడును బీజేపీ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. బెంగాల్లో తృణమూల్ సత్తా చాటింది. అటు నమ్ముకున్న యూపీలో కూడా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ తో కూడిన విపక్ష ఇండియా కూటమి నుంచి కాషాయ పార్టీకి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా బీజేపీకి కలిసి రాలేదు. స్వయంగా అయోధ్యలోనే గట్టి ఎదురుదెబ్బ తగలడం కమలనాథులకు మింగుడు పడని అంశం. ఇలా స్వయంకృతాపరాధాలతో బీజేపీ ఎన్నికల్లో ఢక్కా ముక్కీలు తిన్నది. అదృష్టం బాగుండి కొన ఊపిరితో బయటపడింది. ఢిల్లీ పీఠంపై కూర్చునేదెవరు, ఎన్డీఏనా లేక ఇండియా కూటమా అనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కమలం పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్ కు పాత దోస్తులే. ఒకవేళ బీజేపీకి ఎన్డీఏ కూటమి పార్టీలు హ్యాండిస్తే కేంద్రంలో హస్తం పార్టీ అధికారం చేపట్టే అవకాశమూ ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనా లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమా అనేది యావత్ భారత్ వాణిని ఉత్కంఠకు గురి చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీఏ గెలుచుకున్నప్పటికీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామాల ఎన్డీఏ కూటమిలో ఆశలు రేపుతున్నాయి. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు ఒకప్పుడు కాంగ్రెస్ కూటమిలోనివే కావడంతో హస్తం పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. భాగస్వామ్య పక్షాలతో ఇవాళ భేటీ కానున్నట్లు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. చర్చల అనంతరం తమ కార్యాచరణపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ పరిణామాలను చూస్తే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం కాంగ్రెస్ కు ఇష్టం లేదని అర్థమవుతుంది. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ కీలక నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు
రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎన్డీఏతో ఉన్న మిత్రపక్షాలు ఇండియా కూటమితో టచ్ లో ఉన్నాయా అన్న ప్రశ్నకు తెర వెనుక జరుగుతున్న ప్రతి విషయాన్ని బయటపెట్టలేమని చెప్పి కేరా ఈ అనుమానాలను మరింత బలపరిచారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జేడీయూ నేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ తర్వాత ఎన్డీఏలో చేరారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన ఎన్డీఏలో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్టీని కాపాడుకునేందుకు నితీష్ కుమార్ ఏమైనా చేస్తారు, ఫలితాలు వెలువడిన తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చునని తేజస్వి చెప్పారు. దీంతో నితీష్ కుమార్ ఇండియా కూటమిలోకి తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదని ఈ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. నితీష్ వెళ్తే ఆయనతో పాటు ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గతంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. జేడీయూ టీడీపీ రెండు కాంగ్రెస్ కు పాత మిత్రులే కావడంతో కేంద్రంలో అధికార పీఠంపై కూర్చునే అవకాశం ఇండియా కూటమికి సైతం ఉంది. తెలంగాణ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు జయకొట్టారు తెలంగాణ ప్రజలు. మొత్తం 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ గెలుపొందాయి. మరో స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది. తెలంగాణ ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జయకొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8 స్థానాలను కట్టబెట్టారు. ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోరుగానే భావించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇలా ఏకపక్షంగా తీర్పు రావటం ఇదే తొలిసారి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2 దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఒక్కో లోక్సభ స్థానం కూడా దక్కలేదు. ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గుతాయని భావించిన బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వంటి పట్టణాలకు కూడా మోదీ ప్రత్యేకంగా రావడంతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించారు. అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారు ఎన్నిసార్లు వచ్చి వెళ్లారన్న దానికి లెక్కలేదు. వీరందరూ దృష్టి సారించడంతో ఈసారి బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ పార్టీ హేమహేమీలు ఇక్కడ తిష్టవేసి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించారు. డిసెంబర్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తన ఊపును కొనసాగించింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కూడా సరైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చాయి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కావ్య వరంగల్ నుంచి గెలుపొందగా బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి పోటీ చేసిన గోడెం నగేష్ విజయాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వరంగల్ నుంచి బరిలోకి దిగి ఓడిపోగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. క్రితంసారి చేవేల స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికైన రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరపున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి ఎన్నికైన రాములు ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈసారి తన కుమారుడు భరత్ ను అదే స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిపిన ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓటమి పాలయ్యారు. రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
బీఆర్ఎస్ విడి బీజేపీ తరపున మెహబూబాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన సీతారాం నాయక్ ఓడిపోయారు. బీఎస్సీ నుంచి కాంగ్రెస్ లో చేరి మెదక్ స్థానం నుంచి పోటీ చేసిన నీలం మధు కూడా పరాజయం పాలయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఘోర పరాభవం ఎదురైంది. పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రిని మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓటర్లు పట్టించుకోలేదు. ఇక సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలోనూ హస్తం అభ్యర్థికి ఘోర పరాభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. ఆయన సొంత జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటమి మరవక ముందే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి బీజేపీ అభ్యర్థి డికే అరుణ చేతిలో 4500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో తన సొంత జిల్లాలలోనే పార్టీని ముఖ్యమంత్రి గెలిపించుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబ్ నగర్ స్థానానికే మొదటి అభ్యర్థిని ప్రకటించారు. వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే బీజేపీ నుంచి డికే అరుణను అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన రేవంత్ రెడ్డి మరే నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలు సమావేశాలు ఇక్కడ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చి మహబూబ్ నగర్ లో వాలిపోయేవారు. ఇక చివరికి సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించారు. ఎన్ని చేసినా ఓటమి నుంచి పార్టీని తప్పించుకోలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజ్గిరిలో కూడా పార్టీని గెలిపించుకోలేకపోయారు. 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి స్థానం నుంచి గెలుపొందారు. తన సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా పార్టీ కోసం నిలబెట్టాలని బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన సునీత లక్ష్మారెడ్డికి పట్టుబట్టి మరీ మల్కాజ్గిరి టికెట్ ఇప్పించారు. కానీ ఇక్కడ రేవంత్ కు ఓటమి ఎదురైంది. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి రెండు స్థానాల్లోనూ బీజేపీ చేతిలోనే రేవంత్ కు ఓటమి ఎదురవటం విశేషం. సీఎం తన సొంత జిల్లాలో కాంగ్రెస్ వరుస ఓటములపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని రేవంత్ రెడ్డి మొదట్లో చెప్పారు. కానీ 109 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలోనూ అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. దీనిపై పార్టీలో పలు పుక్కలు చెక్కలు కొడుతున్నాయి. పాలమూరు ప్రజలు సీఎం గా రేవంత్ రెడ్డిని అంగీకరించడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. ఈ ఓటములపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి తన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీని ఎంపీ ఎన్నికల్లో నిలుపుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ కు 32532 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీ అందించాలని ప్రజలను కోరారు. కానీ కొడంగల్లో కాంగ్రెస్ కు కేవలం 21,854 మెజారిటీ మాత్రమే వచ్చింది. దాదాపు 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తగ్గిపోగా డికే అరుణ కేవలం 4,500 మెజారిటీతో గెలుపొందారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. అయితే మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఏకంగా 8 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. సీమటు కోనసీమ కూటమి గాలిలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలో స్వీప్ చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది. సుమారు 94% సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజారిటీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ 88 కాగా టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135 చోట్ల విజయం సాధించింది.
దీని ద్వారా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యను సాధించింది. మిత్రపక్షాలైన జనసేన 21 చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల గెలుపొందగా బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లలో గెలిచి ఉనికి చాటుకుంది. ఈ ఎన్నికల్లో వైనాటి 175 అంటూ ప్రచారం చేసిన వైసీపీ బొక్కబోల్ర పడింది. కంచుకోట రాయలసీమ బద్దలు కాగా కోస్తాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాంధ్ర కూడా ఆదుకోలేదు. దీంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీల అధినేతల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో 47,000 ఓట్లతో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో 91,000తో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 69,169 ఓట్లతో, పులివెందులలో వైఎస్ జగన్ 61,176 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏపీలో మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 8 జిల్లాలో కలిపి 110 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 14, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు కూటమికి జై కొట్టాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మరోసారి నిజమయ్యాయి. వైసీపీ విశాఖపట్నం, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకే పరిమితమైంది. 5 జిల్లాలో 65 నియోజకవర్గాలుండగా 55 సీట్లు కూటమి గెలుచుకోవడం విశేషం. కడపలో 3, విశాఖ, కర్నూలు, చిత్తూరు జిల్లాలో 2 చొప్పున, ప్రకాశం జిల్లాలో 1 స్థానాన్ని వైసీపీ గెలిచింది. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులంతా ఓటమి పాలయ్యారు. జగన్, పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోవటం గమనార్హం. ఎన్నికల్లో విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం తదితర అంశాలపై చర్చించారు. జగన్మోహన్ రెడ్డి తన రాజీనామాను గవర్నర్ కు పంపగా ఇప్పటికీ ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు చంద్రబాబు ఇల్లు, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. కాన్వాయ్ని సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.